వెల్కమ్ టు యు9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం. IDSFT షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాట్లు ఎమ్మెల్యే కోరికంటి చందర్ వెల్లడి. స్వచ్ఛ ఓటర్ల జాబితా లక్ష్యంగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లి ఎస్టీ కాలనీలోని ఊరి గంగమ్మ జాతర రామగుండ నియోజకవర్గం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గోదావరి కని పోచమ్మ మైదానంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయబోతున్నామని రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండ నియోజకవర్గం ప్రజల భూమి, పెళ్లి, సంస్థ తదితర రిజిస్ట్రేషన్ల కోసం పెద్దపల్లికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, ఎంతో వ్యయ ప్రయాసలతో అవస్థలు పడేవారని అధిగమించినా తాను రామగుండ నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ కార్యాలయం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఇక బుధవారం రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను కలిసి రామగుండ మున్సిపల్ IDSMT షాపింగ్ కాంప్లెక్స్ లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు అనుమతులు కోరామని, అందుకు మిట్టల్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఇక ఆదేశాలు స్థానిక మున్సిపల్ కమిషనర్కు అందుతాయని, త్వరలోనే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో సబ్ రిజిస్ట్రేషన్ సేవలకు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. ఎమ్మెల్యే అంటే డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకర్ రావు, నాయకులు బోర్డు రవీందర్, తోటేటి శంకర్ గౌడ్, నారాయణ దాసు తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పెద్దపల్లికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి గతంలో ఉండేది. పేద ప్రజలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళాలంటే బస్సులలో కానీ లేకపోతే ఇతర వాహనాలలో వెళ్ళడం కానీ చాలా కష్టతరంగా ఉండేది. వివాహం అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా వేలాది రూపాయలు ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని అధిగమించడం కోసం పేద ప్రజలకు అందుబాటులోగా ఈ యొక్క సబ్ రిజిస్ట్రారు కార్యాలయాన్ని తేవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నపం చేసిన సందర్భంలో ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రామగుండానికి మంజూరు చేసిన సందర్భం ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని. బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణరావు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్లోని మీడియా సమావేశం మందిరం నుండి జిల్లాలోని తహసీల్దార్ జూమ్ వీడియో సమావేశం నిర్వహించిన స్వచ్ఛంద ఓటర్ జాబితా రూపకల్పనపై సమీక్షించారు. ఇక జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సన్నద్ధమై భారత ఎన్నికలకు కమిషన్ నిర్వహించిన సమావేశంలో స్వచ్ఛంద ఓటర్ల జాబితా రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ఇక ఓటర్ల జనాభా నిష్పత్తి, పురుష స్త్రీ ఓటర్ల నిష్పత్తి పోలింగ్ కేంద్రాల వారీగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్కు సూచించారు. ఇక జిల్లాలో ఇంటింటి సర్వే పూర్తి చేసి సదరు వివరాలను BLO యూఫ్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలియజేశారు. ఇక ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు వెంకట మాధారావు, వీర బ్రహ్మచారి, తహసీల్దార్ ఎలక్షన్ డీటీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అడిషన్స్ డిలీషన్స్ జనరల్గా మనం ఏం చేస్తాము, ఎస్ఎస్ఆర్ ఉంది అంటే ఫార్మ్స్ తీసుకున్నామా, ఫార్మ్స్ డిస్పోజ్ చేసామా అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ ద క్వాలిటీ ఆఫ్ ఫార్మ్ డిస్పోజల్, హౌ మెనీ ఆర్ బి రిసీవింగ్, హౌ మెనీ ఆర్ బి ప్రాసెసింగ్ అండ్ హౌ మెనీ ఆర్ బి యాక్చువల్లీ అక్సెప్టింగ్ అండ్ డిలీటింగ్ అనేది కూడా ఎవ్రీ పోలింగ్ స్టేషన్ వైజ్ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. పెద్దపల్లి జిల్లా కేంద్ర వదిలి మండల గుండుపల్లి గ్రామం ఇసుక క్వారీలో పరిమితికి మించి ఓవర్లోడ్తో కనీసం కాంటా పైన ఇసుక నింపిన లారీలు ఎక్కియకుండా పంపించడం, కాంటా గదిలో పనిచేసే వ్యక్తి దాన్ని మూసివేసి లోపల నిద్రిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో సంబంధిత మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టాయనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
चित्तूर जिल्ला कुप्पम मुनिसिपालिटी परिधिलोने डीके पल्ली एसटी कॉलनीलोने ऊरी गंगम्म जातर संदर्भंगा प्रतिरोजू अम्मवारिकी विविध पुष्पालतो अलंकरिंचिन पूजा कार्यक्रम निर्वहिंचडं जरुगुतुंदी। ई कार्यक्रमंलो भागंगा ई रोजु मध्याह्नं रेषन् डीलर् प्रभाकर् आध्वर्यंलो अन्नदान कार्यक्रम निर्वहिंचडं जरिगिंदनि आलय कमिटी सभ्युलु एमआरपीएस् मुरुगेश् तेलिपारु। अदे विधंगा ई रोजु रात्रि अम्मवारी अग्निगुंड प्रवेशं नयुंडि लांटि सांस्कृतिक कार्यक्रमालु जरुगुतायनि ई कार्यक्रमंलो भक्तुलु पाल्गोनि अम्मवारी कृपकु पात्रुलु कावालनि आलय कमिटी सभ्युलु तेलियजेशारु। అమ్మ జాతర పదవ సంవత్సర బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ ఆదివారం నాడు జాతర కొడి కట్టడంతో మొదలైన జాతర ఈరోజు తుది దశను చేరుకుని ఈరోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన మన టీకే ప్రభాకర్ అన్న గారికి వడ్డెర్ల ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులు సమావేశం దేరెంగుల బ్రహ్మం గారు రాయల చందర్రావు గారు అధ్యక్షన సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ట్రస్ట్ చైర్మన్ జరిపేటి సత్యనారాయణ రాజు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఉప్పల్ భగవయత్లో ఒక ఎకరం స్థలం 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగిందని కొంతమంది కుల నాయకులు అభ్యంతరం తెలుపుతూ భవనాన్ని ప్రభుత్వమే నిర్మించాలని అడ్డుపుల్ల వేసి అవడం జరిగిందని పేర్కొన్నారు। కానీ ట్రస్ట్ చైర్మన్ 30 కోట్లతో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించి వడ్డెర జాతికి అంకితం చేస్తానని హామీ ఇచ్చడం జరిగిందని తెలిపారు। ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బ్యాంక్ అకౌంట్ తీసి పేద వడ్డెర్లకు సేవ చేస్తామని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అత్తయ్య, డైరెక్టర్ వయసు కృష్ణయ్య, జిల్లా నాయకులు నర్రా ఎల్లయ్య, వల్లెపు సోమరాజు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు వడ్డెర్ల ఆత్మగౌరవ సముదాయ ట్రస్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మగౌరవ చైర్మన్ జర్పడి సత్యనారాయణ రాజు గారు, డాక్టర్ ఓర్సు కృష్ణయ్య గారు, బ్రహ్మం గారి ఆధ్వర్యంలో రాయల్ చంద్రరావు గారు, కొంచెప్పు వెంకటేశ్వరరావు గారు, నర్ర ఎల్లయ్య గారు హాజరు కావడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వివరాలన్నీ కూడా మన చైర్మన్ గారు వివరిస్తారు। చైర్మన్ గారు వర్గంలోని అందరికీ తెలియజేస్తున్నా, ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం వరకు వచ్చాము। ఈరోజు ఉమ్మడి ఖమ్మం మొత్తం మెంబర్షిప్ అంతా డైటల్ని డిక్లేర్ చేయబోతున్నాము। అలాగే ఆదివారం నాడు ఖమ్మం నల్గొండ ఉంది, తర్వాత బుధవారం నాడు మళ్ళీ ఉమ్మడి మహబూబ్నగర్ వస్తుంది, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ అన్ని జిల్లాలో 10 ఉమ్మడి జిల్లా అందరి కమిటీలు వేయబోతున్నాం మేము। త్వరలో ఏసీ టీం అంతా తర్వాత కార్యాచరణ చేయబోతున్నాము। పబ్లిక్ మా వడ్డెళ్ళకి, పేదలకు, నిరుపేదలకు సహాయం చేయడానికి ఈ ట్రస్ట్ పనిచేస్తుందని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను। ఈరోజు జరుగుతున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి వడ్డెర ఆత్మగౌర ట్రస్ట్ కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది। అందులో ముఖ్య అతిథులుగా జరిపెట్టి మన సత్యనారాయణ రాజు గారు, అదే మన వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మేమంతరం కూడా పాలు పంచుకొని ఆ ట్రస్ట్ ద్వారా ప్రజలకి ఎన్నో మేలైన సేవలు చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ముఖ్య కార్యకర్తలు వచ్చి ఉన్నారు। ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్య ట్రస్ట్ డైరెక్టర్లను ఎన్నుకోవడం జరుగుతుంది। వారికి మా అధ్యక్షులు, వైస్ అధ్యక్షుల ద్వారా, ఇద్దరి ద్వారా మేము సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుంది। అదేవిధంగా వీళ్ళు ఎన్నికైనటువంటి వారు కూడా ప్రజల్లోకి పోయి మారుమూల ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రతి వడ్డెర కులస్తులకు కూడా మంచి చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఈ అందరికి కూడా మన చైర్మన్ వైస్ చైర్మన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను। ఈరోజు ట్రస్ట్ ఆత్మగౌరవం మా సత్యనారాయణ రాజు గారు చైర్మన్ అయినందుకు, అత్తయ్య గారు వైస్ చైర్మన్ అయినందుకు వాళ్ళ మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రెండు ఉమ్మడి జిల్లాల ముఖ్యులు అందరం కూర్చొని మా జాతికి ఎగనైనా కొంచెం కేసీఆర్ గారు మరి ఈ మాత్రం మాకు గుర్తింపు చేసినందుకు రేపు భవిష్యత్తులో కూడా వారికి ఇంకా చాలా మేము వారికి అండదండకుంటామని, రేపు భవిష్యత్తులో కూడా మా జాతికి కూడా రేపు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఇచ్చి మా జాతికి అన్ని రకాల రాజకీయంగా కూడా ఆదుకోవాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాను।
దేశ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించిన గొప్ప నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు. ఇక పివి 102వ జయంతి సందర్భంగా ఖమ్మం నగర లకారం సర్కిల్ నందుగల పివి గారి విగ్రహానికి మంత్రి పువ్వాడ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇక దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి వెలుగు వ్యక్తి పివి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వారి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగిన రీతిలో గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. పివి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు. ఇక కార్యక్రమంలో విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు కర్ణాటి కృష్ణ, చిరుమామిళ్ల లక్ష్మి, ఆళ్ల నిరీష, అంజిరెడ్డి, రాపర్తి శరత్, కూరాకుల వలరాజు, ఆర్జేసీ కృష్ణ, ఈశ్వరి హరిబాబు, కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ టీవీ పివి నరసింహరావు గారు, పివి నరసింహరావు గారు భారతదేశ ప్రధానిగా తెలంగాణ బిడ్డగా ఉండి భారతదేశ ప్రధానిగా పనిచేసిన పరిస్థితులు మనందరికీ తెలిసినాయి. ఆ రోజు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో, ఆర్థికంగా భారతదేశం దివాళా తీసిన సమయంలో భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చి భారతదేశాన్ని గాడిలో పెట్టి అలాగే పరిపాలనలో తన చాణక్యతను చూపించి ఒక సుస్థిరమైన పరిపాలనని భారతదేశానికి ఇచ్చిన మహనీయుడు మన పివి నరసింహరావు గారు, మన తెలంగాణ బిడ్డ. వారికి సమున్నితమైన గౌరవాన్ని, గుర్తింపుని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు వారి యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని తమిళనాడు ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మొదలైంది ఆట అంటున్నారు. రకరకాల వెన్నుపోట్లు చేసే వాళ్ళు ఉంటారు, ఇక జాగ్రత్త, 4-5 సార్లు నాకు వెన్నుపోటు పొడిచారని దానివల్లే నికారసైన కాంగ్రెస్ కార్యకర్తన నేను బీజేపీలో చేరా అన్నాడు. ఏనాడు ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళు కాదు వీళ్ళు, ఇవ్వాలి తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లే, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే, కాబట్టి ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మొద్దని కోరారు. కొంతమంది ఏ రకంగా సంపాదించాలో తెలియకుండా మాకు ఉద్యమకారులు అందుకున్న దాఖలు లేవు, వారి కుటుంబాలకు న్యాయం చేయని మీరు ప్రజల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక పార్టీని ఆదేశించి ఏదైనా సిద్ధమే, ఖమ్మంలో పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తానని తెలియజేశారు. సబ్సే మజ్బూత్ అనే కాన్సెప్ట్తో మధ్యప్రదేశ్ నుంచి డిజిటల్ మాధ్యమంలో వీక్షించడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఇప్పుడే వారికి ఒక హిస్టారికల్ ఈవెంట్, ఒక కార్యక్రమం, చారిత్రాత్మక బంధుత్వంలో బంధుత్వం బంధుత్వమే, ఒక పార్టీ అనేది సుప్రీం, దేశం అనేది ఫస్ట్. ఇప్పుడే చెప్పారు కదా, నా ఫస్ట్ ప్రయారిటీ దేశహితం, దాని ఒక పార్టీ, పార్టీ సిద్ధాంతం, పార్టీ హైకమాండ్ ఏది ఆదేశిస్తే దానికి రెడీ. పొంగులేటి సుధాకర్ సిద్ధా చేయడానికి రెడీయే, దానికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నాడా లేకపోతే మీరున్నారా ఇంకొక ఆయన ఉన్నాడా, ప్రజలతో మమైక్యం ఎట్లా కలవాళ్ళ హృదయాలను ఎట్లా గెలవాలి, ప్రజల మన్ననలు ఎట్లా పొందాలి, వాళ్ళ అవసరాలు ఎట్లా, వాళ్ళ కార్యక్రమం ఒక కుటుంబ సభ్యులుగా ఎట్లా కలిసిపోవాలి, కార్యకర్తకి చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఏ రకంగా ముందుకు పోవాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంకా పెద్ద ఎత్తున ఎట్లా తీసుకుపోవాలని ఈరోజు జేపీ నడ్డా గారి సారథ్యంలో మా అధ్యక్షుడు మరి ప్రధానమంత్రి గారు ఇవాళ విశ్వనాయకుడిగా వారు అమెరికా, ఈజిప్టు తదితర దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత వచ్చి వారి పర్యటన తర్వాత అపూర్వ స్వాగతం, ఒక భరత ఒక క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి, దేశమే తన కుటుంబంగా భావించి సేవయే పరమావధిగా భారతీయ జనతా పార్టీ సేవయే లక్ష్యం, అంటే సేవే ఆటోమేటిక్గా అధికారం ఇవ్వాలి. 18 రాష్ట్రాల్లో ప్రజలు అధికారం ఆశీర్వదించారు, 18 కోట్ల మంది ఉన్నటువంటి సభ్యత్వం ఉన్న పార్టీ. ఈ దిశలో వారు 2వసారి ప్రధానమంత్రిగా న్యాయం పక్షాన, సేవ పక్షాన, ప్రజల పక్షాన న్యాయంగా పోరాటం చేసే పార్టీ, ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం ఇటు పార్టీ ఆ ఉన్న నేపథ్యంలో వీళ్ళ యొక్క తప్పుడు రాజకీయ వ్యవహారాలు, మీడియాలో మేనేజ్మెంట్లు, అనేక రకాలుగా యూట్యూబ్ ఛానల్స్, కొంత సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెట్టి ఒక మానసికంగా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది భారతీయ రాష్ట్ర సమితి, ఇటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఏదో మునిగిపోయానావన్నట్టు ఏదో ఒక కర్ణాటక బూచి చూపించి ఎక్కడ 18 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం, మరి పంజాబ్లో ఓడిపోయారు, మరి అన్ని రాష్ట్రాల్లో డిపాజిట్లు పోయినాయి, వెస్ట్ బెంగాల్లో ఎట్లుంది, మీ సిక్కింలో ఎట్లుంది, నార్త్ ఈస్ట్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బేస్ అనుకుంటాం, అసలు తుడిచిపెట్టుకుపోయింది కదా,
కర్ణాటక ఏదో చూపించి కాశీపట్నం చూడండి బాబు, కాశీపట్నం చూడండి బాబు, ఇక మేము లేస్తే మనుషులు కాదని ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉండే కమ్మంలో అందరికీ తెలుసు. ఎన్నిక మీ అంతరాత్మ సాక్షికి చెప్పండి. కాబట్టి ఎన్ని ప్రయాసాలు చేసినా ఈ ప్రజాస్వామ్యంలో అసలు ఎవరు వినని మాటలు మాట్లాడుతూ రాజకీయాలంటే ఎవరు తెలియదు. నిక్కరేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో మేము 1975-76 నుంచి కూడా ఒక సేవ త్యాగానికి అర్థం పరమార్థం ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. ఈ ఇయ్యాల వచ్చి వీళ్ళు వచ్చి ఈ వేషగాళ్ళు రాజకీయ వేషగాళ్ళు అనేక రకాలుగా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఈ ఏదో చెప్పి చాలా ఇంప్రెసివ్గా స్క్రిప్టులు మాట్లాడటం, ఇండోర్ స్టూడియోల్లో డైలాగులు బాగా ప్రాక్టీస్ చేసుకొని ప్రజల మీద వదలటం, ఇవన్నీ కృత్రిమం. నేచురల్ రాజకీయం భారతీయ జనతా పార్టీ, ఆర్టిఫిషియల్ రాజకీయం ఈ శక్తులు. అది డిఫరెన్స్ చూసుకొని మీ మేలు కొరకు మీ బాబు కొరకు ఆ రకంగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచుందని చెప్పి. వ్యక్తిగత దూషణలు చేయమంటే రాజకీయాలు విరుచుకుపడ్డ తప్ప ఎవరిని వ్యక్తి దూషాలు చేయనని మంత్రి వెల్లడించారు. 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో వివాదాలకు దూరంగా ఉంటా. రవాణా శాఖ మంత్రి పీనేని విశ్వరూప్ వ్యక్తి గత విమర్శలకు నేను దూరంగా ఉంటా. నా మాటలను వక్రీకరించి వార్తలు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు, నా వ్యాపారాలు నాకున్నాయి. మంత్రి విశ్వేశ్వరరావు తిరుపతిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నా అన్న మాటపై మంత్రి విశ్వరూప్ క్లారిటీ, పార్టీ మారవలసిన అవసరం నాకు లేదని, సామాజిక వర్గాలు నాయకులు కించపరిచే ఉద్దేశం నాకు లేదని, పదవుల కోసం జగన్ దగ్గరే చేరలేదు, పదవులు వదులుకునే జగన్ దగ్గరకు వచ్చాను. అమలాపురంలో మంత్రి స్వగృహం మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పీనేని విశ్వరూప్ అన్నారు, నాకెందుకు ఈవేళ ఒక వ్యక్తి అంటే ఇక్కడ కొంతమందికి వాళ్ళ మనసులో ఒక అరాజకత ఉంటుంది. ఆ వ్యక్తిని నేను తిట్టిన వల్ల వాళ్ళందరి దృష్టిలో నేను వెళ్ళేందుకు అవ్వాలి. నా పార్టీ సిద్ధాంతం నాకుంటుంది, నా పార్టీ సిద్ధాంతం కూడా నేను చెప్పుకుంటాను, నా పార్టీ విధానాలు చెప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు చేసిన పాలన 90 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడతాను. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి కావాలన్న అవసరం మళ్ళీ ఒక గంట మాట్లాడతాను, అది నా సిద్ధాంతం. ఎదట వ్యక్తిని కానీ వ్యక్తిగత విమర్శలు కానీ నేను ఎప్పుడు కూడా దూరం, ఇప్పుడు కూడా దూరం. రేపు పొద్దున్న వ్యక్తిగత దోషం చేయమన్నా కూడా నేను రాజకీయాల్లో ఇచ్చుకుంటా తప్ప నేను వ్యక్తిగత దోషంలోకి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. నాకు రాజకీయ వ్యాపారం కాదు, నా వ్యాపారాలు నాకు ఉన్నాయి. వ్యాపారం చేసుకుంటూ ప్రజల సేవ చేస్తూ ప్రభుత్వ పరంగా నాకు వచ్చిన అవకాశం నేర్చుకుని వారికి తగిన న్యాయం చేస్తానన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. పదవుల కదా నాకు శాశ్వతం కాదు, పదవులు నాకు గొప్ప కాదు. పదవులు వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తప్ప పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి రాలేదు. కొన్ని ఇప్పుడు ప్రజలు నాకేం అన్యాయం కూడా జరగలేదు, నేను సంతోషంగా ఉన్నాను. నా శాఖ పరంగా నేను చాలా చక్కగా చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారితో నా జగన్మోహన్ రెడ్డి గారితో నా రిలేషన్ చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం రాపర్తి భోగాపురం బి పత్తిపాడు పి రాయవరం జమ్ములపల్లి రైతులు కుప్పంట కోటయ్య కాలువ ద్వారా నిరదించాలని పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. గతంలో గ్రామాలకు నీరు అందేదని ఇప్పుడు గోకివాడలోనే చట్టాలు కట్టడం వల్ల నీరు అందడం లేదని రైతులు తెలియజేశారు. ఈ విషయంపై అధికార స్పందించి సమస్య పరిష్కరిస్తామన్నారు. అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మేమంతా ఏంటి ఈ పుట్టకొండ కాలం మీద మేము ఆధారపడి ఉన్నాం. ఇంచుమించులో 6 గ్రామాలు రైతులంతా దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈవేళ ఆ కాలువకి అడ్డుగా ఒక కట్ట కట్టేశారు. ఆ కట్ట 10 సంవత్సరం బట్టి సాగుతుంది. కానీ ఇది వరకు కలెక్టర్ గారికి ఇచ్చాం, తర్వాత ఎంఆర్ఓ చెప్పాం, తర్వాత ఇరిగేషన్ చెప్పాం, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సరే వారు ఏమి స్పందించలేదు. తర్వాత ఇది మొత్తం ఏంటంటే మొత్తం 4000 ఎకరాలు మాదిని 400 ఎకరాలు ఆడదని, ఆ 400 ఎకరాల గురించి వాళ్ళు గ్రోయర్ కడేసి మేము తడుపుకున్న తర్వాత మీకు ఇచ్చేస్తాం కదా. గోకోడ గ్రామస్తులు అక్కడ అడ్డుగానికి ఇప్పుడు మా తడిసిన తర్వాత వెళ్తుంది కదా అంటున్నారు. అది తడిసిన తర్వాత అంటే ఎప్పుడు తడుతుంది వాళ్ళది, వాళ్ళు ఇష్టం వచ్చిన చెరువులకి దాంట్లోకి మళ్ళీ స్టాక్ చేసుకుని తర్వాత మాకు పంపించలోకి ఇక్కడ మొత్తం 6 గ్రామాలు తడాలి కదా. 6 గ్రామాలలో నాశనం అయిపోతాం. ఇప్పుడు ఆకుమళ్ళు వేసుకునే స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఈవేళ ఆకుమళ్ళకి మాకు దిక్కెత్తుకరణ లేదు. ఆకుమళ్ళు వేసుకోవడానికి తక్షణంగా మాకు నీరు కావాలి. కాబట్టి అధికారులు ఇప్పుడు ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చాం, గతంలో కలెక్టర్ గారికి ఇచ్చాం, ఇరిగేషన్ అధికారులకు ఇచ్చాం, అందరికీ ఇప్పుడు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సరే మాకేం దీనికి పరిష్కారం చూపట్లేదు. కాబట్టి అధికారులు తక్షణంగా స్పందించి మాకు ఇమీడియట్ గా మాకు దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం. రాపతిగిరం రైతులు అండి మేము.
ముక్కులు కౌల మీద ఆరు గ్రామాలు ఆధారపడి ఉన్నాయండి. జోగులపల్లి, రాయవరం, రాపర్తి, భోగాపురం, పత్తిపాడు. మాకు ముక్కుల నుంచి గోగోడ మీదుగా నీరు రావాలండి. కంచి రామలపంజుల గారి డైరీ ప్రకారంగా 1890 అంటే సుమారు 133 సంవత్సరాల నుంచి ప్రవాదిగా ఉన్న కాలంకి గోగువాడ వారి గ్రామస్తులు అడ్డంగా సెటర్ ఏర్పాటు చేసేసారండి. దీనివల్ల మాకు పంటలు పండటం లేదండి. సార్ వల్ల దాని వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డామని రైతులు. సుమారు 2000 ఎకరాలు మాకు పంట పండాలండి. ఇదంతా కూడా కేవలం సెటర్లు వేసేయడం వల్ల మేము బాగా నష్టపోతున్నాం. దీని మీద కలెక్టర్ వారి సంవత్సరం క్రితం అర్జీ ఇచ్చేవాడి స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు యాక్షన్ లేదండి. మళ్ళీ మన సోమవారం కూడా అర్జీ ఇచ్చేవండి. ఇప్పటి వరకు అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకోవటం లేదండి. 15 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆరు గ్రామాల రైతులు ఏకమై రాజుపాలెం గొల్లపల్లిలో రోడ్డులో కూర్చుని ఆమనిరాహార దీక్షతో రైతు పరపరంగా చెప్పడమైనది. వడిసెలేరు తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ గారి కార్యాలయంలో జూన్ 30వ తారీఖున జరగబోయే భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్రకు సంబంధించినటువంటి రంగంపేట మండల ముఖ్య నాయకులతో సమావేశ కార్యక్రమ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, రూట్ మ్యాప్ను ఖరారు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సీరపల్లి నాగేశ్వరరావు, లీగల్ సెల్ కార్యదర్శి త్రిమూర్తులు, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ వెంకట రావు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న దొర, అనపర్తి నియోజకవర్గం తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బుల్లిదొర, కాటన్ దొర, మాజీ ఉప సర్పంచ్ చావా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చైతన్య రథయాత్ర భవిష్యత్ గ్యారంటీ పైన చైతన్య రథయాత్ర అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు రంగంపేట మండలంలో ముఖ్యమైన నాయకులందరితో సమావేశం నిర్వహించుకొని ఏ విధంగా నిర్వహించాలనే దానిపైన ఒక నిర్ణయానికి రావడం జరిగింది. 30వ తారీఖున 2 గంటలకి ఇక్కడ ఇస్లేరు గ్రామం నుంచి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్కి నివాళి అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ప్రారంభించి వడిసలేరు నుంచి రంగంపేట, రంగంపేట నుంచి ముకుందవరం, దొంతమూరు మీదుగా దొంతమూరు చేరిన తర్వాత దొంతమూరు నుంచి మరలా నల్లమిల్లి, నల్లమిల్లి నుంచి ఆర్ఎస్పేట, ఆర్ఎస్పేట నుంచి బెక్కవోలు, బెక్కవోలు నుంచి గొల్లల మామిడాడ, గొల్లల మామిడాడ నుంచి ఏదైతే లక్ష్మీనరసాపురం ఉందో లక్ష్మీనరసాపురం నుంచి పెద్దాడ చేరుకోవడం జరుగుతుంది. పెద్దాడలో బహిరంగ సభ నిర్వహించి అక్కడతో ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మొన్న మే 27-28 తారీఖుల్లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోని భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో సూపర్ 6 ఫార్ములాని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సూపర్ 6 ఫార్ములాని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం, ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం, ప్రజలకి సూపర్ 6 పైన అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రలు చేయడం జరుగుతోంది. ఈ బస్సు యాత్రలో ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇది జోన్2గా తెలుగుదేశం పార్టీ పరిగణించింది. ఈ జోన్2లో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇతర స్టేట్ కమిటీల్లో ఉన్న ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ పాల్గొని బస్సులో ప్రయాణం చేస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. అందు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి తెలియజేసుకునేది మీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా అత్యద్భుతమైన కార్యక్రమం. ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు వాలంటీర్లను అడ్డుపెట్టుకుని ఏదైతే మేము సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల పేరుతో అమలు చేస్తూ ఉన్నామో ఆ నవరత్నాలని చంద్రబాబు నాయుడు గారు వస్తే వాటిని రద్దు చేస్తారు, వాటిని అమలు చేయరని ఒక దుష్ప్రచారం గత 6 మాసాలుగా చేస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. కానీ ఇవాళ సంక్షేమానికి ఆజ్జూరు తెలుగుదేశం పార్టీ అనే విషయం రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నందమూరి తారక రామారావు గారితో మొదలైనవి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని మేళవింపు చేసి
సమాంతరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ సంక్షేమం పేరు చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వీళ్ళందరూ నిధులు మింగేయడం తప్పించి వేరే కార్యక్రమం. ఇవి ఇవాళ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.